ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఏహోవ వాక్కు ఇదే ఆ కాలమున నేను ఇస్రాయేలు వంశస్థులకందరికీ దేవుడనై ఉందును వారు నాకు ప్రజలై ఉందురు ఏహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఖడ్గమును తప్పించుకునిన వారే జనులు అరణ్యంలో దయనుందిరి గనుక ఇస్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్ళుదుననుచున్నాడు చాలా కాలము క్రిందట ఏహోవ నాకు ప్రత్యక్షమై ఇట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను ఇస్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును నీవు మరలా తంబురులను వాయింతువు సంభ్రమపడివారి నాట్యములలో కలిసెదవు నీవు శోమ్రోను కొండల మీద ద్రాక్షలులను మరలా నాటెదవు నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు ఎఫ్రయిము పర్వతముల మీద కావలివారు కేకవేసి సియోనునకు మన దేవుడైన ఏహోవ యొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయను ఏహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు యాకోబును బట్టి సంతోషముగా పాడుడి రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి ప్రకటించుడి స్థుతి చేయుడి యహోవా ఇస్రాయేలీలలో శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బతిమాలుడి ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను గ్రుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణులనేమి ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు వారు ఏడ్చుచూ వచ్చెదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదును వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును ఇస్రాయేలునకు నేను తండ్రిని కాన ఎఫ్రయీము నా జాష్ట కుమారుడు కాడా జనులారా ఏహో మాట వినుడి దూరమైన ద్వీపములలోని వారికి దాని ప్రకటింపుడి ఇస్రాయేలును చెదరగొట్టినవాడు వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి ఏహోవ యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు ఏహోవ చేయు ఉపకారమును బట్టియు గోధుమలను బట్టియు ద్రాక్ష రసమును బట్టియు తైలమును బట్టియు గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టియు సమూహములుగా వచ్చెదరు వారిక నెన్నటికి కృసింపక నీళ్లుపారు తోట వలె నుందురు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకులను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు ప్రభుతో యాజకులను సంతోషపరిచెదను నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు ఇదే ఏహోవ వాక్కు ఏహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనల్లకున్నది ఏహోవ ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడవక ఊరుకునుము కన్నీళ్లు విడుచుట మానుము నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు ఇదే ఏహోవ వాక్కు రాబో కాలమునందు నీకు మేలు కలుగునను ఉన్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు ఇదే ఏహోవ వాక్కు నీవు నన్ను శిక్షించితివి కాడికి అలవాటు కానీ దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను నీవు నా దేవుడువైన ఏహోవావు నీవు నా మనస్సును ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపపడితిని నేను సంగతి తెలుసుకుని తొడచరుచుకొంటిని నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నుండి సిగ్గుపడి తిని నాకు ఇష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డ నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది తప్పక నేను అతన్ని కరుణింతును ఇదే వాక్కు ఇస్రాయేలు కుమారి సరిహద్దు రాళ్ళను పాతించుము దోవచూపు స్తంభములను నిలువబెట్టుము నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము తిరుగుము ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు విశ్వాసఘాతకురాలా ఏహోవ నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు స్త్రీ పురుషుని ఆవరించును ఇస్రాయేలు దేవుడును సైన్యులకి అధిపతియునగు ఏహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యోధాదేశంలోనూ దాని పట్టణములలోను జనులు నీతి క్షేత్రమా ప్రతిష్ఠిత పర్వతమా ఏహోవ నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును కృషించిన వారిని అందరినీ నింపుదును కావున సేద్యము చేయువారేమి మందలతో తిరుగులాడువారేమి యోదా వారందరును పఠనస్తులందరూ వారి దేశంలో కాపురముందురు అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయను ఏహోవ వాక్కు ఇదే ఇస్రాయేలు క్షేత్రములోను యోధాక్షేత్రములోనూ నరబేజమును మృగబేజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి వారిని పెల్లగించుటకును విరగొట్టుటకును పడద్రోయుటకును నాశనము చేయుటకును హింసించుటకును నేను ఎలాగూ కనిపెట్టి ఉంటునో అలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టి ఉండును ఇదే యెహోవా వాక్కు ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనను మాట వాడుకొనరు ప్రతి వాడు తన దోషము చేతనే మృతునందును ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పొళ్ళే పులియును ఇదిగో నేను ఇస్రాయేలు వారితోనూ యోధావారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి ఇదే ఏహోవ వాక్కు అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి ఇదే ఏహోవ వాక్కు ఆ దినములైన తరువాత నేను ఇస్రాయేలు వారితోనూ యోధావారితోనూ చేయబోవు నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను వారి హృదయము మీద దాన్ని వ్రాసేదను ఏహోవ వాక్కు ఇదే నేను వారికి దేవుడనై ఉందును వారు నాకు జనులగుదురు వారు మరి అన్నడును ఏహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికి కానీ తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు ఇదే వాక్కు పగటి వెలుగుకై సూర్యుని రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును దాని తరంగములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు ఏహోవ ఆ మాట సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అగు ఏహోవా అని ఆయనకు పేరు ఆ నియమములు నా సన్నిధినుండకుండా పోయిన ఎడల ఇస్రాయేల్ సంతతి వారు నా సన్నిధిని ఎన్నడును జనముగా ఉండకుండా పోవును ఇదే వాక్కు ఏహోవా సెలవిచ్చినదేమనగా పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు సఖ్యమైన ఎడల ఇస్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారినందరినీ తోసివేతును ఏహోవ వాక్కు ఇదే ఏహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు రాబోవు దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూలగుమ్మము వరకు పట్టణము ఏహోవ పేరట కట్టబడును కొలనూలు దానికి ఎదురుగా కొండ వరకు పోవుచు గోయా వరకు తిరిగి సాగును శవములను బూడిదయు వేయబడు లోయ కిద్రోనువాగు వరకును గొర్రముల గవిని వరకును తూర్పు దిశనున్న పొలములన్నీయుహోవాకు ప్రతిష్ఠితములగును అది మరి అన్నడును పెళ్లగింపబడదు పడద్రోయబడదు